హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థానిక ప్రధాన కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీజీఎం రాజేష్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా రాజేష్ కుమార్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం అలుపెరగని పోరాటం చేసిన వీర శక్తులకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సముచితమైన నివాళి అని అన్నారు. వారి త్యాగాల వలనే మనం ఈరోజు స్వేచ్ఛ ప్రజాస్వామ్య దేశంలో జీవించగలుగుతున్నామన్నారు. వారు చేసిన త్యాగాలకు మనం ఎప్పుడూ రుణపడి ఉంటామన్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు ఎంతో గర్వంగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. దేశ ప్రగతి ప్రయాణంలో నిరంతరం భాగస్వామిగా ఉన్న ఎస్బీఐ కుటుంబంలో భాగమైనందుకు అందరూ గర్విస్తున్నామని రాజేష్ కుమార్ అన్నారు. ప్రధాన మంత్రి జన్ధన్ యోజన, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, పిఎంఎస్బీవై, పిఎంజేజేబీవై మరియు దేశవ్యాప్తంగా జీవితాలను మార్చిన అనేక ఇతర సామాజిక భద్రతా పథకాల ప్రభుత్వ కార్యక్రమాలకు తాము చురుగ్గా మద్దతునిచ్చామని తెలిపారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ కలను సాకారం చేసేందుకు అందరూ కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. Happy Independence Day to each one of you. Today we are celebrating the 78th Independence Day, and we must cherish the moment what we have seen created by the forefathers. It's a proud moment for me. I've been doing this the second time for the Independence Day. 26 January I also did this event, and really it's a proud and privilege for me to host this event for each one of you. This gives a lot of sense of responsibility to me, heading the circle and creating the essence of freedom towards each and every member of Team Hyderabad.